భక్తుల ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మొన్నలాగే ఒక క్రీడా సంబరాలకే దాదాపు అత్యంత వ్యయమైంది. అందులో ఇండివిజువల్ కూడా అయినప్పటికీ కూడా మన అందరూ ఇప్పటికీ జరిగినా మీరు మాత్రం పనిచేసే ఊరికే గెలిపించండి. మీకు అది మాత్రం ఖచ్చితంగా చెప్తారు. మీకు ఎవరు పనిచేస్తున్నా మీకు తెలుసు మా కార్యవర్గంలోనే మీరు అవార్డు కమిటీ చైర్మన్ వైద్యాచార్యేశ్వర ఉపాధ్యక్షులు ఇప్పుడు అవార్డుల వివరాలు తెలియజేస్తారు. ఇటీవలే కంటి పరీక్షలు ఉంది, 2 నెలల పాటు ఉచిత వైద్య సంబరం స్మార్ట్ వేసిన సహకారం ఏర్పాటు చేసుకున్నాం. మరి ప్రమాద బీమా కార్డు అందరికీ అందజేయడం జరిగింది, ఇన్సూరెన్స్ కార్డులు అందజేయడం జరిగింది. త్వరలోనే శివంజీ సౌజన్యంతో మేధా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీ అందరి సభ్యుల సంక్షేమం ప్రధానంగా మాకు దృష్టి ప్రతి వైద్యాచార్యేశ్వరం అంటే యూనియన్కి అతీతం కాబట్టి మనందరం కూడా ఈ సంక్షేమ కార్యక్రమం అమలు కోసం పని చేస్తున్నాం. మరి అదేవిధంగా త్వరలో ఎవరైతే జర్నలిజం రంగంలో ప్రతిభా పాఠాలను ప్రదర్శిస్తున్నారో వారందరికీ కూడా అటువంటి వారిని గుర్తించి వారిని సత్కరించుకోవాలనేది వైద్యాచార్యేశ్వరం ఆకాంక్ష. ఆది నుంచి అనేక కార్యక్రమాలు తీసుకొస్తుంది. ఈ సంవత్సరం మా కమిటీ వచ్చిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు దేశంలో ఎక్కడా చేయలేని కార్యక్రమాలు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఐక్యత, మనలో ఉన్న ఆలోచన విధానం, మన మంచితనం మన విజయానికి సోపానం అవడం వల్ల మిగతా ప్రజలు మనకు ఆదర్శంగా తీసుకుంటాం. ఆదర్శంగా తీసుకుని మనం చేసుకున్న కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఒక దశలో వాళ్ళు విఫలమవుతున్నా మళ్ళీ మనల్ని మీరు వచ్చి కొంచెం గైడ్ చేయడని ఒక్క మన రాష్ట్రంలో కాదు రీసెంట్గా ఒక రాష్ట్రం నుంచి ఒక స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ కమిటీ రావాలని కోరడం అనేది ఒక వైద్య జర్నలిస్ట్ కాదు వైద్యంలో జర్నలిస్ట్ కూడా కలుగుతాము. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు ప్రత్యక్షంగా కానీ పరుషంగా కానీ వైజాగ్ వైజాగ్ జర్నలిస్ట్ వారం ఈ రెండింటికి వేరు చేయడంగా చేయడానికి మా కమిటీ మా బృందులో రానున్నంత వరకు వైజాగ్ జర్నలిస్ట్ కోసం వైజాగ్ జర్నలిస్ట్ వారం కోసం కృషి చేస్తున్నా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుడు గంట సీరుడు గారికి హృదయపూర్వక ఈసారి ఏంటంటే అవార్డ్స్ కమిటీలో ఎప్పట్లాగే కపిల్ గోపాలరావు పురస్కారం ఉంటుంది, అలాగే మసున్నా మాస్టర్ స్మారక పురస్కారం ఉంటుంది, అలాగే ఉత్తమ జర్నలిస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా, ఉత్తమ వీడియో జర్నలిస్ట్, ఉత్తమ ఫోటో జర్నలిస్ట్, అలాగే ఉత్తమ వెబ్ జర్నలిస్ట్, అలాగే ఉత్తమ మ్యాగజైన్ జర్నలిస్ట్, అలాగే ఈసారి మా సీనిబాబు దొరకరా గారు సజెస్ట్ చేసింది ఏంటంటే అందరికీ సీనియర్స్కే ఇస్తున్నాం కాబట్టి యంగ్స్టర్స్ కూడా ఎంకరేజ్ చేయాలి, కొత్తగా వచ్చి స్టోరీస్ అవి మంచిగా ఇచ్చే జర్నలిస్టులను కూడా మనం ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఉత్తమ ఔత్సాహిక జర్నలిస్ట్ అవార్డును కూడా ఈసారి యాడ్ చేయడం జరిగింది. అక్టోబర్ 9వ తేదీన ఇది అత్యంత వైభవంగా వైజాగ్లో అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని గౌరవంగా గౌరవంగా ఫీల్ అయ్యే విధంగా దాన్ని ఘనంగా నిర్వహించడం కోసం మా కమిటీ అంతా ఏర్పాట్లు చేస్తుంది. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అంతా కూడా కమిటీలో నాగరాజు పట్నాయక్ ఉన్నప్పటికీ డాక్టర్ రవికుమార్ నానాజీ ఉన్నప్పటికీ కూడా కమిటీ అందరూ కూడా కష్టపడి దీన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం కోసం ఇప్పటికే ప్లానింగ్స్ అవి చేస్తున్నారు.